వింటర్ సీజన్ వచ్చేసింది, మార్నింగ్ కావచ్చు సాయంత్రం అలాగే రాత్రిపూట చలిగాలులు అనేవి పెరగడం జరిగింది, ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. అయితే ప్రస్తుతం వింటర్లో ముఖ్యంగా ఆస్తమా కావచ్చు, న్యూమోనియా అలాగే సిఓపిడి కేసులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి అన్న దాని మీద మనం ఒకసారి పల్మనాలజిస్ట్ రఫీ గారితో మాట్లాడదాం. సార్, బేసిక్గా వింటర్ వచ్చిందంటేనే ముఖ్యంగా ఇది సీజన్ చేంజ్ టైం కావడంతో ఎక్కువగా ఆస్తమా కావచ్చు, న్యూమోనియా ఈ కేసెస్ వాళ్ళంతా కూడా సఫర్ అవుతున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది సార్ స్థితి? అంటే గత మనం చూస్తే 3-4 రోజుల నుంచే నేను అనుకుంటున్నాను యాక్చువల్గా శీతాకాలం అనేది బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ చేంజ్ ఆఫ్ సీజన్ అంటే వాతావరణ మార్పు సమయాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉధృతంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనము కోవిడ్కి ముందు చాలా వరకు చూసాము కూడా ఇవి ఉన్నాయి, కాకపోతే కోవిడ్ రావడం వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి మనం దాని మీదనే ఫోకస్ పెడుతున్నాం. కానీ ఇక్కడ చూస్తే నార్మల్గా వచ్చే ఇన్ఫ్లుయెన్జాస్ కానీ, నార్మల్గా వచ్చే కరోనాస్ కానీ, ఇతరత్ర వేరే ఏటిపికల్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ టాక్సిక్ ఫ్యూమ్స్ కానీ మిక్స్ అయ్యి స్మాగ్ రిలేటెడ్ ఇవి కూడా ఎక్కువగా పెరిగి ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా అవ్వడం అవకాశం కనిపిస్తుంది, చూస్తున్నాం కూడా ఇప్పుడు. సార్, డైలీ ఓపీ ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ పెరిగింది సీజన్ చేంజ్ తర్వాత? సీజన్ చేంజ్ తర్వాత డెఫినెట్గా వాట్ వి సీ ఈజ్ ఒక డెఫినెట్గా 30% to 40% జంప్ ఇంది ఓపీడీ చూస్తున్నాము. చాలా వరకు కూడా ఈసారి ఈ పాత ఉన్న అనుభవాలతో ఎక్కువ మంది ఖచ్చితంగా అవసరమైతే తప్ప హాస్పిటల్ అడ్మిట్ కావడానికి తయారుగా లేరు, ఒకటి. రెండవది, వీలైనంత వరకు ప్రిస్క్రిప్షన్తోనే రికవర్ అయ్యేలాగా కూడా మనం చూస్తున్నాము. కానీ కొద్దిపాటి అంటే ఎక్కువగా వ్యాధిగ్రస్తులు ఎలాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ మధుమేహం అంటే డయాబెటీస్ ఉండడము, లేకుంటే హైపర్ టెన్షన్ లేకుంటే ఇతరత్ర లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ స్మోకర్స్, సిఓపిడి, ఎల్డర్లీ లేదంటే చిన్నవాళ్ళు, పసివాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. సార్, అయితే ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఎట్లు వస్తున్నాయి? ఒక్కోసారి ఎస్పెషల్లీ విమెన్లో మనం చూస్తున్నప్పుడు గుండె దడ ఉంటుంది. నాకు ఈజీగా కోవిడ్ నుంచి రికవర్ అయ్యాను కానీ గుండె దడలాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అన్నాం. లేదంటే యంగ్ ఫెలోస్ కూడా కొద్దిగా వాళ్ళు ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు, లైక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసిన టైట్నెస్ ఫీల్ అవుతున్నాం, అంటే కొద్దిగా పట్టినట్టు ఊపిరితిత్తులు అంతా రిప్ కేజ్ పట్టినట్టు ఉంటుంది అని అనడం, ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్తో కూడా వస్తున్నారు. అలాగే ఈ వాతావరణ మార్పుల్లో వాళ్ళు త్వరగా త్వరితగతిన ఈ ఇతరత్ర సీజనల్ యొక్క ఇన్ఫెక్షన్స్, ఈ వాతావరణ మార్పుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వాళ్ళకి తగిలే అవకాశం కూడా ఉంటుంది. సార్, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, కొంచెం 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, ఈ చలిగాలి తీవ్రత ఎక్కువగా సఫర్ అవుతుంటారు, ఆ కేసెస్ ఎట్లున్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లుంది సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఓకే, జాగ్రత్తల పరంగా మనం చూస్తే యూజువల్గా చాలామంది ఇప్పుడు కేబిఆర్ కానివ్వండి, అటు కానీ పాక్స్ కానీ, మార్నింగ్ వాక్స్, దే వాంట్ టు స్టార్ట్ ఎర్లీ. సమ్మర్ ఇంతవరకు కూడా 5 గంటల నుంచి 5:30 నుంచి మొదలు పెడతామనే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా కొద్దిగా యూ హ్యావ్ టు పుష్ ఇట్ అంటిల్ యూ సీ సమ్ సన్ రైస్. అంటే ఇది ఇబ్బందే, హూ వాంట్స్ టు గో ఫర్ ద వర్క్ అండ్ ఆల్, కానీ యూజువల్గా వింటర్లో మనం చేసే యాక్టివిటీని యాక్చువల్గా బై అట్లీస్ట్ అన్ అవర్ వీ నీడ్ టు పుష్ ఇట్. ఎందుకంటే ఇట్ ఈస్ ది నేచర్ అండ్ దెన్ వాతావరణ మార్పులు ఉన్నాయి. ఎక్కువగా మంచు ఉంటుంది, ఉన్నప్పుడు ఆల్రెడీ ఆస్థమాటిక్ పేషెంట్ ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తానండం అంత సముచితం కాదు. డెఫినెట్గా ఐ వుడ్ సే లిటిల్ బిట్ లేటర్ సన్ రైస్ తగిలి ఎండ పాటన కొద్దిగా చేయడం మంచిది. అలాగే ఇన్హేలర్స్ వాళ్ళు రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ స్టాకప్ చేసుకొని ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడడం కానీ, యాంటీ అలర్జిక్ మెడికేషన్ కానీ చిన్నపిల్లలకి కూడా సిరప్ రూపంలో ఉన్నాయి, పీడియాట్రిషియన్స్ రాస్తున్నారు, పల్మనాలజిస్ట్ దగ్గర కూడా వచ్చినప్పుడు మేము కూడా అవి సజెస్ట్ చేస్తాం. అవి కూడా రెడీగా పెట్టుకోవడము యంగ్ మదర్స్ ఈజ్ ఇంపార్టెంట్. సాయంత్రం పూట అది యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్ ఎందుకు ఇవ్వాలన్నట్టు ఏం లేదు, ఒక వాతావరణ మార్పు టైంలో కూడా మీరు ముందస్తుగా కూడా మొదలు పెట్టడం తప్పులేదు. సార్, అయితే మాస్క్ రొటీన్ అని చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ప్రజెంట్ చూస్తే కనుక కోవిడ్ కేసెస్లో మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ కనిపించింది అని పల్మనాలజిస్టులు కూడా చెప్తున్నారు. సో ఏమంటారు సార్, ఎట్లా ఉన్నాయి కేసెస్? కరెక్టే, అంటే స్ట్రెయిన్స్ మారుతూ కూడా మనం చాలా వరకు చూసాం, యూకే స్ట్రెయిన్స్ కొన్ని కొత్తవి కూడా చెప్పారు, ప్లస్ సౌత్ ఆఫ్రికన్ బ్రిటిష్ స్ట్రెయిన్స్, ప్లస్ యూరోప్లో కూడా కొద్దిగా న్యూ స్ట్రెయిన్, ఏషియన్ కూడా కొత్త స్ట్రెయిన్. అంటే కొత్త స్ట్రెయిన్ ప్రతిరోజు ఒక కొత్త స్ట్రెయిన్ చెప్పే కొద్దీ భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్పేది. ఎందుకంటే యూజువలీ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ పాండమిక్ అనేది హిస్టారికల్గా కూడా చూస్తున్నాం మనం, ఒక సెంచరీ బ్యాక్ వచ్చిన పాండమిక్ని ఇప్పుడు పోల్చుకొని చూసుకున్నా కూడాను మనకు 2-2.5 సంవత్సరాలు మ్యాక్సిమం 3 ఇయర్స్లో ఒక విధమైన అంటే దాన్ని ఫేస్ చేయగలిగే శక్తిని మామూలుగా యూజువల్గా హ్యూమన్ బాడీ అక్వైర్ చేస్తుంది.
ఆ విధంగా తీసుకుంటే కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. మోస్ట్లీ ఓపీ బేసిస్ ట్రీట్మెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, కొద్దిగా బోల్డ్గా ధైర్యంగా కొద్దిగా ఇంటి పట్టునే ఉండి మేము మందులు తీసుకుంటాము, కొద్దిగా చూస్తాము అన్న వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. మంచిదే ఒక విధంగా, అంటే ఫ్లడ్ ఆఫ్ అంటే ఒక విధంగా వరదలాగా హాస్పిటల్లో భర్తీ కావడం లాంటి పరిస్థితులు అయితే లేవు. కోవిడ్ కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఐపీ మాత్రం చాలా తక్కువగా ఉందంటున్నారు. అలాగే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కాబట్టి జనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రఫీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.